ఓం నమః శివాయ, ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నర దృష్టి నివారణ తులాభార కాలభైరవాయ నమో నమః. ఓం కాలకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో నరదృష్టి నివారణ కాలభైరవ దేవతాభ్యో నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా ఆదివారం అమావాస్య. అందులో అరుదైనటువంటి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య. ఆషాఢ మాసంలో అమావాస్య అవ్వడం వలన చాలా అరుదుగా కొన్ని సంవత్సరాల తర్వాత వచ్చేటువంటి అమావాస్య కావడం వలన ఈ అమావాస్య రోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, అతీంద్రియమైనటువంటి అమావాస్య శక్తిని మనం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. రాశాధిపతి కుజుడు అష్టమ అర్ధాష్టమ సంచార స్థితిలో శని భగవానుడు స్వక్షేత్రకంలో ఉంటూ వక్రీకరిస్తూ ప్రయాణం చేయడం వలన వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. కనుక వీలైనంత వరకు ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణం చేయండి. కోపం ఇలాంటి సమయంలో తగదు. వాగ్వివాదాలుగా దూరంగా ఉండండి. ప్రభుత్వ అధికారులతో మౌనంగా ఉండండి. వాగ్వివాదాన్ని దిగినట్లయితే పోలీస్ స్టేషన్లు, కోర్టు సమస్యలు, అనేక రకాల సమస్యలకు మీరే కేంద్ర బిందు అయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ప్రయాణం చేసేటప్పుడు ఎన్నో జాగ్రత్తలు, నీటిలో దూకకుండా వీలైనంత వరకు మౌనంగా ప్రశాంతంగా ధ్యానంగా ఉండండి, సమస్యను అధిగమించండి. ఆదివారం అమావాస్య, అందులో విశేషమైనటువంటిది ఆషాఢ మాసంలో అమావాస్య, పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నటువంటి అమావాస్య. కనుక ఆదివారం అమావాస్య వస్తేనే యోగులకు, సాధకులకు సాధన చేసి అంతరిక్షంలో ఉండబడినటువంటి సకల శక్తిని సంపాదించి నరదృష్టిని, శత్రు ప్రభావాలు తొలగించడం కోసం వ్యాపార ఆకర్షణ, విద్యాకర్షణ, ఉద్యోగాకర్షణ, సకల ఆకర్షణ శక్తి ఎలా పొందాలో ఆ రోజు మనం చేస్తున్న చిన్న సాధన, చిన్న సూర్య నమస్కారం, తులసి కొట్టలో నీళ్ళు, పితృదేవతలకు అంటే గతించినటువంటి వారికి ఒక ముద్దను వారికి ఏర్పాటు చేయడం, తర్పణం వదిలిపెట్టుకోవడం, గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం, అలాగే చిన్న చిన్న విధి విధానాల వలన అద్భుతమైన శక్తి కలుగుతుందని చెప్పి మనం గమనించాలి. ఆదివారం అమావాస్య, అందులో ఈసారి పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు అమావాస్య అవ్వడం వల్ల రవి పుషార్క యోగము, అర్కము అనగా తెల్ల జిల్లేడు యొక్క వృక్షము, ఆదివారం రోజు పుష్యమీ నక్షత్రం రోజు రావడం వలన మనం తెల్ల జిల్లేడు వృక్షం దగ్గర దీపం పెట్టడం, శక్తి కలిగితే, ఓపిక కలిగితే ఆ వేరును తీసుకొచ్చి తెచ్చి సింధూరం పూసి ఇంట్లో పెట్టుకోవడం వలన మనకు భావితరాల 7 తరాల వారికి అద్భుతమైన యోగం కలుగుతుందని చెప్పి మనం గమనించగలగాలి. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున సూర్యోదయపు మునుపూర్వం మీ నిద్రలేచి ఇంటినల్లా చక్కగా శుద్ధి పెట్టుకొని, ఇంటికి వీలైతే మామిడాకులు, కొబ్బరాకులు కట్టుకొని, సూర్యోదయం రాగానే సూర్యుడికి నమస్కారం చేసుకొని, సూర్యభగవానికి అర్ఘ్యం వదిలిపెట్టి, ఒక రావ్యాకులో చక్కెర పొంగలి పాయసం వండి సూర్యభగవానికి నైవేద్యం పెట్టడం వల్ల అద్భుతమైన ఆయురారోగ్య శక్తి అని చెప్పి గమనించాలి. అలాగనే ఇంటికి, వాహనాలకు, ఫ్యాక్టరీలకు, కర్మాగారాలకు ఒక ఎర్రటి గుమ్మడికాయను దిష్టి తీసి పగలగొట్టడం, బూడిది గుమ్మడికాయను పూజించి కట్టుకోవడం, ఇంట్లో లేక ఫ్యాక్టరీలో 8 వైపులా నిమ్మకాయలను కట్ చేసి పసుపు కుంకుమ అద్ది పెట్టడం, ఇంటి మధ్యలో ఒక 4 ఉప్పును పోసి గాజు గ్లాసులు పెట్టి అందులో నీళ్లు పోసి ఆ ఉప్పు కరిగిన తర్వాత ఈ నీటిని ఇంట్లో ప్రోక్షణం చేసి బయట చేరడం వలన నరదృష్టి, శత్రు ప్రభావాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. ఇంకా కాకపోతే ఒక్కొక్కరి యొక్క పేరు పైన, ఒక్కొక్కరి యొక్క జాతకరీత్యా
ఏమేం చేసుకోవాలో మనం విరివిరిగా తెలుసుకుందాం. ఇంకను మనము విజయం సాధించగలగాలి అన్నట్లయితే యొక్క పాత్ర కంచు పాత్ర. రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంటుంది. ఈ పాత్రను మనం గృహంలో ఉంచుకొని ప్రతిరోజు ఉదయం పూజ చేసిన తదనంతరము, సాయం సంధ్యాకాల సమయంలో దీపం వెలిగించిన తదనంతరము ఈ యొక్క సాఫ్ట్గా ఉండబడిన కర్రను ఇటువైపు పట్టుకొని ఇలాగ చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఈ యొక్క పాత్ర స్వర్ణాకర్షణ కాళభైరవ అక్షయ పాత్ర అంటారు. ఇలా శబ్ద తరంగాలను సృష్టించడం వలన మనిషి శరీరంలో చక్రాలు వికసింపచేయడం, గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట సంచరిస్తూ ఉండబడినటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు మన ఇంటికి రావడం, అన్నింటా ఆకర్షణ శక్తి కలుగుతుందని చెప్పి గమనించాలి. ఆదివారం అమావాస్య పుష్యమీ నక్షత్రంతో కూడుకున్నట్టు అమావాస్య అవడం వల్ల కాళభైరవ స్వామి యొక్క పూజ చాలా విశేషాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాలం మనకు అనుకూలంగా ఉండగలగాలి. ఒకరు చెప్తుంటారు నా కర్మ ఇంతే, నేనేమీ చేయలేకపోతున్నాను, కాలం నాకు అనుకూలంగా లేదు, నేనేం చేసినా కలిసి రావట్లేదు అని బాగా బాధపడుతుంటారు. వారందరూ కూడా ఇలాంటి అమావాస్య రోజున ఒక ఎర్రటి గుమ్మడికాయను తెచ్చి సగ భాగాన్ని కట్ చేసి పూజామందిరంలో కానీ ఇంటిలో ఈశాన్యం వైపు కానీ ఫ్యాక్టరీలో కానీ ఎక్కడైనా కానీ ఒక అష్టదళ పద్మాన్ని వేసి అందులో 3 దోశల ఉప్పును పోసి ఈ సగభాగాన్ని కట్ చేసినటువంటి గుమ్మడికాయను ఒక దాంట్లో మరొకటి పెట్టి పసుపును పోసి 8 వైపులా తూర్పు ఆగ్నేయ దక్షిణ నైరుతి పశ్చిమ వాయువ్య ఈశాన్య దిగ్భాగం వైపు 8 ఒత్తులు వేసి నువ్వుల నూనెను వేసి అందులో నవధాన్యాలను వేసి దీపం వెలిగించినట్లయితే దీన్ని కాళభైరవ స్వామివారి యొక్క అఖండ గండదీప మహోత్సవం అంటారు, కుష్మాండ దీపము అంటారు. అలా వెలిగించిన తర్వాత మరుసటి రోజు వీడిని తీసుకుని వెళ్ళి ప్రవహించే నీటిలో వేయడం వలన ఇంట్లో ఉండబడినటువంటి నరదృష్టి, తంత్ర ప్రభావాలు, తాంత్రిక ప్రభావాలు తొలగిపోయి మనం అనుకుంటున్న అద్భుతమైన విజయం మన సొంతమవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే మీ యొక్క సంపూర్ణమైన జాతకాన్ని రాసి 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసిని తెలియచేస్తూ గ్రహ గమనాలు గ్రహచార రీత్యా ఎలా ఉన్నాయో తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ వివాహం కావడం లేదా, జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయి, ఎలాంటి వధువు వరుణిని వివాహం చేసుకుంటే వీరికి అద్భుతమైన యోగం కలుగుతుందో తెలియచేయడం జరుగుతుంటుంది. అలాగే ఆ వివాహ పొంతన చూడడం మన యొక్క దేవాలయంలో ప్రత్యేకత. గతంలో వివాహం చేసుకున్న దంపతులు తరచుగా గొడవపడడం, విడిపోవడం, పోలీస్ స్టేషన్లు అనడం, కోర్టు సమస్యలతో బాధపడుతున్నారా? మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్ వాటి పంపించగలిగినట్లయితే జాతకంలో చిన్న చిన్న మార్పుల చేత అద్భుతమైన విజయానికి మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళి పార్వతీ పరమేశ్వరుడు ఎలా 10 కాలాలు కలిసి ఉంటున్నారో మీరు ఉండడానికి అనేక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంటుంది. చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎక్కడ తీసుకోవాలి, సాధన ఎలా చేయాలి అనుకుంటున్న వారిద్దరు కూడా మన దేవాలయంలో చేయడం జరుగుతుంటుంది. మీ అబ్బాయి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే వాళ్ళు పుట్టినటువంటి రోజు, తిథి, వారము, నక్షత్రం సందర్భంగా ఎలాంటి పేర్లు పెట్టుకోవాలో కూడా తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ ఆదివారం అమావాస్య రోజున కాళభైరవ స్వామికి స్మరణ, ధ్యానము, జపము, తర్పణము, దానము, కుక్కకు ఆహారం వండి పెట్టడం, పక్షిరాజావారికి అనగా కాకికి ఆహారాన్ని పెట్టడం, మద్యాన్ని పొయ్యడం వలన సకల మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. కనుక మీ వ్యక్తిగత జాతకం కొరకైనా, కాళభైరవ హోమం గురించి అయినా ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ సర్వత్రా శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం.
ఓం కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహే తన్నో శ్రీ నరదృష్టి నివారణ కర్మ నివారణ కాళభైరవ దేవతాభ్యో నమో నమః. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్లయితే గడ్డసింహల ప్రత్యయని ఆలన బటన్ కూడా తెలియచేయండి. ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు, మిత్రులకు, హిందూ ధర్మ సంరక్షకులకి, మీరు ఎవరి క్షేమాన్ని కోరుకుంటున్నారో, మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి అందజేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.